కిట్టి పార్టీల పేరుతో అమాయక ప్రజల నుండి కోట్ల రూపాయలు మోసం చేసిన శిల్పా చౌదరిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను వాయిదా వేసింది. కాగా శిల్పా చౌదరిని నార్సింగ్ పోలీసులు 3 సార్లు కస్టడీలోకి తీసుకొని విచారించినా ఫలితం లేదు. నిన్న ఒక్కరోజు కస్టడీలో భాగంగా శిల్పా చౌదరి బ్యాంక్ లాకర్లను అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే బ్యాంక్ అకౌంట్లలో లాకర్లలో ఎలాంటి నగదు బంగారు ఆభరణాలు లభించలేదు. శిల్పా చౌదరి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజలను మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ బాధితులు కేసులు పెట్టినా పోలీసులకు దొరకకుండా శిల్పా చౌదరి ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పాతో పాటు ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, 3 సార్లు శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించట్లేదు అని తెలుస్తోంది, రైట్? అంటే చాలా పక్కా ప్రణాళికతో చీట్ చేసినట్లుగా కూడా మనకు అర్థమవుతోంది. అప్డేట్ ఏంటి? 3 దఫాలుగా పోలీస్ కస్టడీకి అనుమతించినటువంటి కోర్టు నేపథ్యంలో ఈ రోజుతో కూడా ముగిసిందని చెప్పొచ్చు. ఉప్పరపల్లి కోర్టులో కాసేపటి క్రితమే శిల్పా చౌదరిని ప్రవేశపెట్టారు. తదనంతరం అక్కడి నుంచి చంచల్గూడ జైలు కూడా తరలించడం జరిగింది. అయితే శిల్పా చౌదరి 6 రోజులుగా విచారించిన పోలీసులకైతే ఎక్కడ కూడా శిల్పా చౌదరి యొక్క నేరానికి సంబంధించినటువంటి పక్కా ఎవిడెన్స్ ఆమె ఇవ్వట్లే ఇవ్వకుండా దాస్తా ఉందని చెప్పేసి పోలీసులకు అర్థమైంది. కేవలం అమాయకత్వాన్ని నటిస్తూ తానే బాధితురాలనంటూ నేను ఎవరిని మోసం చేయలేదంటూ ఆమె చెప్తున్న వర్షన్ అంతా కూడా రాంగ్ అని పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి ఆమె సూచించినటువంటి పేర్లకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా శిల్పా చౌదరి ముందుంచి విచారించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవిడెన్స్ లభించలేదు. శిల్పా చౌదరి ఎవరి చేతిలో మోసపోలేదు, పక్కా ప్రణాళిక ప్రకారమే కోట్ల రూపాయల మేర ప్రముఖుల నుంచి కొట్టేసిందని పోలీసులకైతే అర్థమైంది. అయితే పోలీసుల ముందున్న సవాల్ ఒక్కటే, టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా సంపాదించి ఇవన్నీ ఎవరి నుంచి తీసుకొచ్చారని డేటా బయటికి తీయడంతో పాటు కోర్టు ముందు ఆమెను దోషిగా ప్రూవ్ చేయడం పోలీసుల ముందున్న సవాల్. కాబట్టి వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ పైన ఎక్కువగా దృష్టి సారించారు. శిల్పా చౌదరి పెట్టుబడులన్నీ ఏ రూపంలో ఎక్కడ ఉన్నాయనే దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారని చెప్పొచ్చు. మనం గతంలో చూసుకున్నట్టయితే శిల్పా చౌదరి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కోట్ల రూపాయల మేర ఉన్నప్పటికీ ప్రస్తుతం అకౌంట్లో ఒక్క పైసా లేదని చెప్పొచ్చు. కేవలం 2 అకౌంట్లలో ఉన్నటువంటి బ్యాంకులలో చెక్ చేసినటువంటి పోలీసులు ఆశ్చర్యపోయారు. 14,000 ఒక దాంట్లో ఉంటే 25,000 మరో అకౌంట్లో ఉన్నాయి. అయితే నిన్న కోకాపేటలోని యాక్సిస్ బ్యాంక్లో ఆమెకున్నటువంటి సీక్రెట్ లాకర్ని కూడా సేఫ్ లాకర్ని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి దస్తావేజులన్నీ పోలీసులు సీజ్ చేశారు. అంతకుముందు 2 దఫా శిల్పా చౌదరిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె ఇంట్లో కూడా సెట్ చెక్ చేసి సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా శిల్పా చౌదరికి సంబంధించినటువంటి బినామీల పేర్లతో నగర వ్యాప్తంగా నగర చివరి ప్రాంతాల్లో ఆమెకున్నటువంటి ల్యాండ్స్గా ప్రస్తుతానికైతే పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి ఆ రికార్డ్స్ అన్నీ కూడా అటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి కూడా తెప్పించుకుని అక్కడి నుంచి బినామీలను కూడా విచారించి శిల్పా చౌదరి నిధులన్నీ కూడా ఎటు మళ్లించిందనే దానిపైన ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు దృష్టి సారించారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హవాలా ద్వారా మళ్లించిన డబ్బులను కూడా తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. కాబట్టి మాక్సిమం రికవరీ ఏ కావాలంటే శిల్పా చౌదరి పెట్టుబడుల పైనే పోలీసులు దృష్టి సారించారు. ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాక మరోమారు ఇప్పుడు శిల్పా చౌదరి ఎంక్వైరీ అనంతరం ఆమె చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్నటువంటి పోలీసులు ఆమె భర్తను కూడా విచారించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆమె భర్తను కూడా పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశాలు అయితే ఈ కేసులో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సర్ ఎస్, థ్యాంక్ యూ రఫీ.